కరోనా తగ్గుముఖం పడుతుండటంతో డాలర్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు లాక్డౌన్ సమయంలో బంగారం పై ఇన్వెస్ట్ చేసిన వారంతా ఇప్పుడు డాలర్ వైపు మళ్ళడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏడు నెలలుగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది తాజాగా మార్చి పదవ తేదీన బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం మూడు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్న విషయం తెలిసిందే తాజాగా బుధవారం రోజున బంగారం ధర కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి హైదరాబాద్లో నగల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల యాభై తగ్గింది దీనితో ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర నలభై ఒక వేల ఆరు వందల యాభైగా ఉంది ఒక గ్రామ్ కావాలంటే దాని ధర నాలుగు వేల నూట అరవై ఐదుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల మేలి బంగారం కూడా ఇదే దారిలో పయనిస్తుంది నిన్నటితో పోలిస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై మూడు వందల ఎనభై తగ్గింది దీంతో తులం బంగారం ధర నలభై ఐదు వేల నాలుగు వందల నలభైకి దిగొచ్చింది ఒక గ్రామ్ కావాలంటే దాని ధర నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగుగా ఉంది విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి బంగారం ధరలు తగ్గితే వెండి ధర మాత్రం పై పైకి కదిలింది కేజీ వెండి ధరపై వంద పెరిగింది దీంతో వెండి ధర ప్రస్తుతం డెబ్బై ఒక వేల వందగా ఉంది బంగారం వెండి ధరలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి కాబట్టి కొనుగోలుదారులు బంగారం కొనే ముందు మళ్ళీ పరిశీలించుకుంటే మంచిది